ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి భారీ కాన్వాయ్తో వెళ్తున్న ఈటల రాజేందర్కు కార్ఖానాలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపడ ప్రతాప్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కాన్వాయ్ నుండి దిగిన ఈటల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సమర్పించారు. అనంతరం శాంతి పావురాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మొండా డివిజన్ కార్పొరేటర్ కొందం దీపిక, ఆకుల నటేష్, పార్టీ సీనియర్ నాయకులు అల్లం నరేందర్, రాయల్ కుమార్, బట్టు శంకర్, విశ్వశాంత్, కేబీ శంకర్రావు, కృష్ణమనాయుడు, గంజి వంశీ, మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ వినోద, అనురాధ, భాగ్యలక్ష్మి, గంజి వైశాలి ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా ఈటల వెంట ఆయన సతీమణి జమున, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డి ఉన్నారు. కాగా కంటోన్మెంట్లో బండి సంజయ్ వర్గంగా ముద్రపడ్డ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు జె రామకృష్ణ, సికింద్రాబాద్ మహాకాళి జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ శ్రీను, 8వ వార్డు నాయకుడు శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కార్ఖానాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను పలువురు పార్టీ నేతలు సాలువాతో ఘనంగా సన్మానించారు. బీజేవైఎం అధికార ప్రతినిధి షిందునూరి విశ్వశాంత్, బీజేవైఎం కంటోన్మెంట్ కన్వీనర్ వైకుంఠపు శివ, నరేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ బాలు, 3వ వార్డు అధ్యక్షుడు కనకరాజు, తరుణ్, శివ, యాదవ్, విఘ్నేష్, జాయింట్ కన్వీనర్ అక్షయ్, భానుక మల్లికార్జున్, వినోద్ సాంచేతి, విజయ్ సురాణ తదితరులు ఈటలను సన్మానించారు, అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, ఈటల సన్నిహితుడు సదా కేశవరెడ్డి ఆధ్వర్యంలో రసూల్పురా నుండి సుమారు 2,000 మంది డీసీఎం వాహనాల్లో తరలివెళ్లారు. రసూల్పురాలోని పలు బసతుల గుండా ర్యాలీగా అన్నానగర్ బాలంరాయి ఖమ్మం నుండి పార్టీ ఆఫీస్కి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో అశోక్, నాగరాజు, రామచందర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. మొండా డివిజన్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లిలో సన్నీ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన సదర్ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా యాదవ సోదరులు సాంప్రదాయ పద్ధతిలో సదర్ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. దీపావళి పర్వదినం పురస్కరించుకుని యాదవులు ప్రతి ఏటా దున్నపోతులను ఊరేగించి సదర్ ఉత్సవాలను బోయినపల్లిలో ఘనంగా నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి జరిగిన సదర్ వేడుకల్లో బీజేపీ నేత, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపడ ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జంపడ ప్రతాప్, యువసేన టింకు యాదవ్, నవీన్, బంటి యాదవ్, పేరుక మహేందర్, కళ్యాణ్ నిధి, ఏమిష్ గౌడ్, సాయి తేజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే బోర్డు అధికారుల సహకారంతో వాటిని పరిష్కరిస్తానని తెరాస నాయకులు పెద్దాళ్ల నరసింహ అన్నారు. 5వ వార్డు సంజీవయ్య నగర్ వికర్ సెక్షన్లో మ్యాన్ హోల్స్ ద్వారా పొంగుతూ రోడ్లపై పారుతున్న మురుగునీరు సమస్యను బోర్డు దాపేందర్ రాజేష్ సహకారంతో గల్ఫేర్ మిషన్ సహాయంతో పరిష్కరించారు. ఇక అదేవిధంగా బస్తీలోని పవర్ బోర్వెల్ చెడిపోవడంతో వాటర్ వర్క్స్ అధికారుల సహాయంతో బాగు చేయించి బస్తీ వాసులకు వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు వేణుగోపాల్, శ్రీనివాసులు, భాస్కర్, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని దేశానికి మార్గనిర్దేశకులని యువత అని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలోని కస్తూర్బా డిగ్రీ కాలేజీలో నూతన ఓటర్ నమోదు, ఓటు హక్కు అంశంపై దీపిక విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఓటర్ ఐడి కార్డు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం జాయింట్ సెక్రటరీ గౌరీశంకర్ యాదవ్ సనత్ నగర్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ బూతులను సందర్శించారు. ఆదయ్య నగర్ ప్రభుత్వ పాఠశాల, ఇస్లామీ కే స్కూల్ ప్రభుత్వ బాలికల పాఠశాల, సెయింట్ ప్యాట్రిక్ సెయింట్ థామస్ ఎస్పీజీ గర్ల్స్ స్కూల్లోని పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో అధికారులు ఓటర్ నమోదు తొలగింపు సవరణ చేస్తారని, ప్రజలు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్ర టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని పలువురు బీజేపీ నేతలు పేవో ప్లస్ ప్లాజాలో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, సికింద్రాబాద్ మహాకాళి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల నగేష్, 4వ వార్డు అధ్యక్షుడు సింధునూరి విశ్వశాంత్, జి వినయ్, గుర్రం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీతో తరలివెళ్లారు. ఈ ర్యాలీలో కంటోన్మెంట్ బోర్డు రెండవ వార్డు అధ్యక్షుడు మాదారపు అశోక్ ఆధ్వర్యంలో కోశాధికారి శ్రీహరి, బీజేవైఎం అధ్యక్షుడు శామ్, ఓబీసీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్, బీజేవైఎం కరుణాకర్, రవి, అజయ్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.